ఏలూరు జిల్లా పోలవరం మహాశివరాత్రికి పట్టిసీమకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగిన రెండో మహాశివరాత్రి ఉత్సవాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఇసుక తిన్నెల్లో కాలినడక బాట ఎక్కువ దూరం ఉన్న నేపథ్యంలో మార్గ మధ్యలో పలు చోట్ల మంచినీటి పంపిణీ, ప్రాథమిక వైద్య చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ శాఖ, విపత్తుల శాఖ, మత్స్య శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని, గజ ఎతగాళ్లను, లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాటు లేకుండా భద్రత ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహిస్తున్నామని, ఈ భద్రత ఏర్పాట్లు 2 DSPs, 12 మంది CIs, 32 మంది SIs, 74 మంది ASIs, 466 మంది పోలీస్ శాఖ సిబ్బంది భద్రత ఏర్పాట్లలో పాల్గొంటారని, విగ్రహ భద్రత ఏర్పాట్లలో 14 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది పాల్గొంటారని, ఉత్సవం 3 రోజులు 24 గంటలు పనిచేస్తారని DSP కే లతా కుమారి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో గూడెం RTO ఝన్సీరాణి, తహసీల్దార్ బి సుమతి, SI పవన్ కుమార్, MPP వెంకట్రెడ్డి, సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, ఆలయ కార్యదర్శి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బందోబస్తు 3 డేస్ కూడాను 24 అవర్స్ నిర్వహిస్తుంది సార్. దీనికి సంబంధించి స్వామివారి యొక్క విగ్రహాలకి, స్వామివారి దాకా రిమైనింగ్ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి సంబంధించి 14 మంది AR పార్టీ, ఒక ఇద్దరు AR SIలతో ఉన్నటువంటి AR పార్టీ ఉంటుంది సార్. రద్దీగా ఉంటే వెయిటింగ్ హాల్స్ పెడతాము, బయటనే తాటాకొండ చేస్తారా లేకపోతే ఎక్కడ వేస్తారా చూసుకొని వెళ్ళిపోయింది. 3వది అక్కడక్కడ LED స్క్రీన్స్ పెట్టి ఈ లోపల రద్దీ ఎంత ఉంది లేకపోతే ఎంత టైం పడుతుంది అని కూడా ఒకటి ఏమన్నా మనం డిస్ప్లేలాగా పెట్టి పెడితే బాగుంటుంది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి, దాంట్లో మనము కంటిన్యూస్గా భక్తి పాటలు ఏదో రన్ చేస్తున్నారు, మధ్య మధ్య అవసరం ఏదో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత టైం ఇబ్బంది ఉండకుండా అవసరమైన ఏర్పాటు చేస్తున్నాం. అలాగే లోపల ప్రీ దర్శనం ఉంటుంది, అలాగే 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 300 రూపాయలు అక్కడ వస్తున్నాను. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున జరిగే ఏర్పాట్లు, అలాగే వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన ఏర్పాట్లు.